బుల్లెట్ల రీల్స్ చూస్తే నాంపల్లి ఏరియా హాస్పిటల్లో 5 పడకల డయాలసిస్ కేంద్రం, బ్లడ్ బ్యాంకును ఆర్థిక వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. డయాలసిస్ కేంద్రాల సంఖ్యను తెలంగాణ ప్రభుత్వంలో 3 నుంచి 102కు పెంచామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో దాదాపు 12,000 మంది డయాలసిస్ చేయించుకుంటున్నారు. వారిలో 10,000 మందికి ఉచితంగా ప్రభుత్వం డయాలసిస్ చేయిస్తుందని తెలిపారు. తెలంగాణలో డయాలసిస్ రోగులకు ఆర్థికంగా భరోసానిచ్చేందుకు ఆసరా పింఛను, ఉచిత బస్ పాస్ కూడా ఇస్తున్నామని అన్నారు. ప్రతి సంవత్సరం 150 వరకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు జరుగుతున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు. ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే భరిస్తుందని, బయట చేస్తే 20 లక్షల వరకు ఖర్చు అవుతుంది కానీ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత అవసరమయ్యే మందులను కూడా ఉచితంగా జీవితకాలం అందిస్తున్నామని పేర్కొన్నారు. కిడ్నీ రోగుల కోసం ఏడాదికి 200 కోట్లు ఖర్చు చేస్తే అందులో ఒక్క డయాలసిస్ రోగుల కోసం ఏడాదికి 10 కోట్లు ఖర్చు చేస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి తెలిపారు. బ్లడ్ బ్యాంక్స్ లో ఈ బ్లడ్ సెపరేటర్స్ మిషన్స్ కూడా ఎక్విప్మెంట్ కూడా ఇచ్చి ఎఫెక్టివ్ గా దాన్ని వాడుకునేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరుగుతూ ఉంది. సో ఈ రకంగా ఇటు బ్లడ్ బ్యాంక్స్ విస్తరణ కూడా బాగా చేశాం. మరి అదే కాకుండా ఈరోజు హైదరాబాద్ లో 4 దిక్కుల 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు చాలా వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. నిన్ననే మేము రివ్యూ కూడా చేశాం. అటు అల్వాల్లో కానీ ఎల్బీ నగర్లో కానీ ఎర్రగడ్డ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. దానికి అన్ని క్లియరెన్స్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో 3,000 పడకల ఆసుపత్రులు రాబోతా ఉన్నాయి. 3,000 సూపర్ స్పెషాలిటీ బెడ్స్ అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. టిమ్స్ గచ్చిబౌలిని కూడా 1,000 పడకలకు అప్గ్రేడ్ చేస్తూ అక్కడ కూడా 1,000 సూపర్ స్పెషాలిటీ పడకలు దేబోతా ఉన్నాం. నిమ్స్ లో ఈరోజు 1,800 పడకలు మాత్రమే ఉన్నాయి. బెడ్స్ సరిపోని పరిస్థితి ఉన్నది. అందువల్ల నిమ్స్ కు మరో 2,000 పడకల ఆసుపత్రి నిమ్స్ కూడా మంజూరు చేయడం జరిగింది. దానికి కూడా టెండర్ ప్రక్రియ ప్రారంభమైంది. మే నెలలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నిమ్స్ 2,000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. ప్రస్తుత జీవన శైలిలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు బుద్ధిజం మంచి పరిష్కారాన్ని చూపిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న గ్లోబల్ బుద్ధిస్ట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచ వేదికలపై బుద్ధిజం గురించి మాట్లాడారని పేర్కొన్నారు. ఆదరణీయ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీజీకి మార్గదర్శన్ మే భారత్ ని బౌద్ధ దర్శన్ కే ప్రచార ప్రసార్ కే లియే అనేక అలగ్ అలగ్ కార్యక్రమ కర్ రహే హై. हमने बुद्ध उत्सवों को गवर्नमेंट ऑफ इंडिया के राष्ट्रीय स्तर पर हर साल उत्सव मनाते हैं, चाहे वो बुद्ध पूर्णिमा हो या फिर आषाढ़ पूर्णिमा हो. भारत सरकार दुनिया भर से आने वाले बौद्ध भक्तों के लिए उत्तर प्रदेश में कुशीनगर इंटरनेशनल एयरपोर्ट का निर्माण किया है. आदरणीय प्रधानमंत्री కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన తమను అన్యాయంగా ఉద్యోగాల నుండి తొలగించారని గాంధీ ఆసుపత్రి 4వ తరగతి అవుట్సోర్సింగ్ సిబ్బంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ ను కలిసి మొరపెట్టుకున్నారు. రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన పలువురు సిబ్బంది ఈ మేరకు బండి సంజయ్ కు వినతి పత్రం అందజేశారు. కోవిడ్ సమయంలో ఏ ఒక్కరూ గాంధీ ఆసుపత్రిలో సేవలు అందించేందుకు సిద్ధంగా లేని సమయంలో తాము ముందుకు వచ్చి ప్రాణాలకు తెగించి ఉద్యోగాల్లో చేరి సేవలు అందించామని పేర్కొన్నారు. అయినప్పటికీ తమ సేవలు అవసరం లేదని చెబుతూ గత నెలాఖరు నుండి తమను ఉద్యోగాల నుండి తొలగించేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 244 కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి తమకు న్యాయం చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన బండి సంజయ్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కూకట్పల్లి నియోజకవర్గంలో ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేపీహెచ్బి రమ్య గ్రౌండ్ వద్ద టీడీపీ డివిజన్ నేతల ఆధ్వర్యంలో 73 కేజీల భారీ కేకును కట్ చేసి చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో సైబరాబాద్ హైటెక్ సిటీ నిర్మాణంలో తనదైన ముద్ర వేసి విజనున్న నాయకుడని కొనియాడారు. కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ శర్మల అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రవెల్లి అమరులకు షర్మిల నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఎస్టీలకు 10% రిజర్వేషన్ల హామీపై కేసీఆర్ నమ్మించి మోసం చేశారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో 1 ఎకరానికి అదనంగా నీరు రాలేదని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత బట్టి విక్రమార్క ఆరోపించారు.
హాత్య హాజ్ జోడో యాత్రలో భాగంగా బట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడుగు తెలుసుకున్నారు. మత్స్యకారులు తమ సాంప్రదాయ పనిముట్లను బట్టికి అలంకరించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చిరు వ్యాపారులకు రాయితీతో రుణాలు ఇస్తామని తెలిపారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలో అధికంగా ఉన్న చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని పేర్కొన్నారు. బారాసా పాలనలో ఏ వర్గాలకు న్యాయం చేయలేదని బట్టి విక్రమార్క ఆరోపించారు. ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు తిరిగేవి. నగరానికి వచ్చే ప్రజలు వాటిని ఆసక్తిగా చూడటమే కాకుండా వాటిలో ప్రయాణించి ప్రత్యేక అనుభూతిని పొందుతున్నారు. కాలక్రమంలో ఆ బస్సులు మాయమయ్యాయి. అయితే ఆ బస్సులను వెనక్కి తెస్తే బాగుంటుందని కొన్నాళ్లుగా నెటిజన్లు మంత్రి కేటీఆర్ను ట్విట్టర్లో అడిగారు. దాంతో మళ్లీ నగరంలోకి అడుగు పెట్టాయి. ప్రతిభ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో కామర్స్ ఎక్స్పో అనే కామర్స్ సబ్జెక్టుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ను విద్యార్థులు ప్రదర్శించడంపై ప్రతిభ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ డైరెక్టర్ అక్షయ్ రెడ్డి, చైర్మన్ మనోహర్ రెడ్డిలు హర్షం వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థిని ఉన్నత స్థాయిలో నిలపాలనేది తమ లక్ష్యమన్నారు. ఈ ఎక్స్పోలో విద్యార్థులు వారి వారి ప్రతిభను కనబరచడం సంతోషంగా ఉందన్నారు. ప్రతిభ కాలేజ్ 20 ఏళ్లు పూర్తి చేసుకుందని, ఇందులో చదువుకున్న వేల మంది విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారని అక్షితారెడ్డి తెలిపారు. ఇక త్వరలోనే ఐఏఎస్ అకాడమీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చైర్మన్ మనోహర్ రెడ్డి తెలిపారు. ఇక తమ కాలేజ్లో విశాలమైన క్లాస్ రూమ్లతో పాటు 10 ఏళ్ల అనుభవం ఉన్న ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని మనోహర్ రెడ్డి తెలిపారు. ఉన్నత ప్రమాణాలతో విలువలతో కూడిన విద్యను అందేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రాంత ప్రజలకి విద్యార్థులకి మేము ఈ ప్రతిభా విద్యా సంస్థను స్టార్ట్ చేయడం జరిగింది. మేము ఈ విద్యా సంస్థను స్టార్ట్ చేసి 20 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు మా కళాశాలలో కామర్స్ ఎక్స్ప్లోర్ మేము ఈవెంట్ను ఈరోజు నిర్వహిస్తున్నాము. విద్యార్థుల్లో ఉన్న టాలెంట్ని బయట తీయడం కొరకు, కామర్స్ యొక్క విధి విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కొరకు, ఆవశ్యకతని పిల్లలకి చెప్పడం కొరకు ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. గత 20 సంవత్సరాలుగా ఈ కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో వేలాది మంది విద్యార్థులను మేము తయారు చేసుకోగలిగాము. విద్యార్థులందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము. మా కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ పాస్ అయిన విద్యార్థులకి ఒకసారి బయటకు వెళ్ళిన తర్వాత సాఫ్ట్వేర్ జాబ్సే కాదు, మన గవర్నమెంట్లో చాలా జాబ్స్ ఉన్నాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 చాలా రకాల టీచర్ పోస్టులు చాలా పడుతున్నాయి గవర్నమెంట్ నుంచి. వీటికి ఎలా ప్రిపేర్ కావాలో కూడా మేము ఇక్కడ తర్ఫీ ఇస్తున్నాం పిల్లలకి. ఈ విద్యా సంస్థ నుంచి కుక్కట్పల్లి ఎక్కడా లేని విధంగా ఇయర్ మేము ఐఏఎస్ అకాడమీ స్టార్ట్ చేస్తున్నాము. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలామందిని కూడా మేము ఐఏఎస్లు తయారు చేయాలని మా లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ అవకాశాన్ని ఈ ప్రాంత పేరెంట్స్ మీ పిల్లలకి మీరు యూటిలైజ్ చేసుకున్నారని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు ప్రతిభా కళాశాలలో కామర్స్ ఎక్స్ప్లోర్ అనే ఒక కామర్స్ సబ్జెక్టుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మా స్టూడెంట్స్ ఎవరు మర్చిపోకుండా వారి వారి టాలెంట్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఈ కామర్స్ ఎక్స్ప్లోర్ని ఈరోజు ప్రతి స్టూడెంట్తో చేయించడం జరిగింది. ఎందరో విద్యార్థులు, ఎందరో కాదు ప్రతి ఒక్క విద్యార్థి నీ విద్యార్థులు అందరూ కలిసి ఈ కామర్స్ ఎక్స్ప్లోర్ అనే ఎగ్జిబిషన్ని స్టార్ట్ చేశారు. వారి వారి టాలెంట్స్ని మిగతా కాలేజెస్కి తెలియజేయడం కోసం ఈరోజు ఒక ఈవెంట్ని కండక్ట్ చేశాము. సో ప్రతిభా కళాశాల అనేది ఒక 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కాలేజ్ అండి. సో 20 సంవత్సరాలలో మా దగ్గర నుంచి ఎన్నో వేల మంది స్టూడెంట్స్ బయటకు వెళ్ళారు. ప్రతి చోట స్టూడెంట్స్ మంచి మంచి ప్లేసెస్లో వాళ్ళు రిక్రూట్ అయ్యి మంచి జాబులు చేస్తూ ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ లలిత్ ఫ్రమ్ ప్రతిభా డిగ్రీ కాలేజ్. ఐఎమ్ ఇన్ మై ఫైనల్ ఇయర్ ఆఫ్ బీబీఏ ప్రతిభా డిగ్రీ కాలేజ్. ఐ రియలీ ఫీల్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రతిభా డిగ్రీ కాలేజ్. సో ఫార్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ కాలేజ్ హెస్ బీన్ వెరీ హార్ట్ వార్మింగ్ అండ్ వెరీ కైండ్ అండ్ వెరీ జాయ్ఫుల్. వీ హ్యావ్ కండక్టెడ్ మెనీ ఫెస్ట్. వీ బిన్ అ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టూర్ ఎస్ వెల్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ హియర్ హెల్పర్స్ అవుట్ అండ్ దే టీచర్స్ ఇన్ ఇన్నోవేటివ్ మేనర్ అండ్ ఇన్ ఇన్నోవేటివ్ వే. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ ఈస్ వెరీ జోవెల్ అండ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ దే ఆర్ వెరీ లీనియంట్ విత్ వర్క్స్ అండ్ టాస్క్స్ హియర్. గుడ్ ఆఫ్టర్నూన్, ఐఎమ్ ఫ్రమ్ బీబీఏ ఫస్ట్ ఇయర్. మై నేమ్ ఇస్ నీలు. And first of all, my experience in this college is very good. The college is very wonderful. The faculties, the teachers, staff members, everyone is very wonderful here. I think it's a very good college. Every month we conduct such activities, fest and
every month we actually support teachers are very supportive, faculties are very supportive. We can meet up and freely talk to our faculties. They are very YS Vivekananda Reddy Hatya Kesalo, YS Bhaskar Reddy, Uday Kumarla, Renda Rozu CBI custody, Vicharana Mugisindi, Tirigivarini Adhikarlu, Chanchalguda, Jailuku Taralincharu, Nindithulu Bhaskar Reddy, Uday Kumar Reddylanu, CBI Adhikarlu, 6 Gantala Patu, Vicharincharu. Vivekananda Reddy Hatya Kesu Amsaniki Sambandhinchi, Daratesina Pradhana Karanalapai, CBI Arahatesindi. ఆర్థిక లావాదేవీలపై కూడా ప్రశ్నించారు. హత్యకు పన్నిన కుట్ర సాక్ష్యాధారాలను చెరిపేయడంలో నిందితుల పాత్రపై విచారించారు. నిందితులను విడివిడిగా విచారించారు. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను 6 రోజుల సిబిఐ కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో అధికారులు బుధవారం నుంచి విచారిస్తున్నారు. అయితే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే వారిని విచారించాలని, తిరిగి చంచల్గూడ జైలుకు తరలించాలని అధికారులకు న్యాయస్థానం ఆదేశించింది. అలాగే న్యాయవాదుల సమక్షంలోనే విచారించాలని కూడా సూచించింది. తెలంగాణ ఎస్టేట్లో ఇంటర్ మార్కుల వెయిటేజీ రాష్ట్ర సర్కార్ ఎత్తేసింది. ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీని శాశ్వతంగా రద్దు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఎంసెట్లో వచ్చిన మార్కులతోనే ర్యాంకులు ఇవ్వనున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ నగర్లో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠా గుట్టు రెట్టయింది. 2 వేర్వేరు కేసులను శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఛేదించారు. కేసులో 2 నిందితుల్ని ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత రాత్రి శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మధురానగర్ కాలనీలో ఓ లాడ్జీలో తనిఖీ చేయగా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లో భాగంగా హైదరాబాద్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ పై బెట్టింగ్ వేసిన కృపానందం, చుండూరు జగదీష్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. మరో 2 నిందితులు పరారయ్యారు. నిందితుల వద్ద 32 లక్షల రూపాయల నగదు, 18 సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ ని స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్ కి తరలించారు. టెన్స్ ఆఫ్ యాప్స్ మనకు ఎస్పెషల్లీ ఇట్లాంటి యాప్స్ ఉన్నప్పుడు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. సో వీళ్ళు ఇంతకుముందు చెప్పినట్టు గూగుల్ పే అస్ వెల్ అస్ ఫోన్పే, పేటిఎం వీటాటి చేసుకుని ఆడుతుంది. ఈ ఆర్గనైజర్స్ అంతా కూడా బేసికల్గా ఇంటర్స్టేట్ ఆర్గనైజర్స్ ఉంటారు. సో మనకు వేరే స్టేట్స్ నుంచి పంటర్స్ ఎస్పెషల్లీ కర్ణాటక, తమిళనాడు, వేరే స్టేట్స్ నుంచి కూడా ప్లస్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇక్కడికి బెట్టింగ్ చేస్తుంటారు. సో దీంతో మెయిన్ పర్సన్ మనకి ఇంతకుముందు చెప్పినట్టు సురేష్ అనే వ్యక్తి అప్రాయింట్ ఉన్నది. ఇవన్నీ కూడా మనము అప్రాయింట్ చేస్తాం. తెలియదు. నగరంలో ఓ వ్యక్తి చాకచక్యంగా దొంగతనానికి పాల్పడ్డాడు. దర్జాగా కారు ఓనర్ ముందే కారుతో ఉడాయించాడు. రోడ్డుపై ఆగి ఉన్న కారును స్టార్ట్ చేసి ఇస్తానని నమ్మబలికి కారు స్టార్ట్ అయ్యాక రివర్స్ చేస్తున్నట్లు యాక్ట్ చేసి అటు నుంచి పరారయ్యాడు.